ఎవరు ఎన్ని మాట్లాడినా 1300 రోజులకు పైబడి విశాఖకు కార్మికులు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా దాన్ని ప్రైవేటీకరణ చేయడానికే కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మొన్న ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దీనికి ఏం పెద్ద విముఖంగా లే, మేము పర్వాలేదు అనుమతిస్తామని తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా జాతీయ వాణిజ్య పత్రికలు, అక్కడ ఫైనాన్షియల్ మ్యాగజైన్స్ అవి రాస్తూ ఉన్నాయి. దీనికి వాళ్ళు చెప్పేటట్టు, అలాగే ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస వర్మ, ఈయన అచ్చంగా బీజేపీ, ఈయన కూడా అదే చెప్తున్నారు, నష్టాల్లో ఉంది కాబట్టి మేమేమి చేయలేకపోతున్నాము, దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుంది, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ను ఎట్లయితే 2022 జనవరిలో 12,000 కోట్లకు అమ్మారు, టాటాల దాన్ని తీసుకున్నారు, అదే పద్ధతిలో దీన్ని కూడా చేయాల్సి వస్తుంది అని. నిజం చెప్పాలంటే గత ఏడాది కూడా 21,000 కోట్ల విలువైనటువంటి ఉక్కు ఉత్పత్తి చేసింది విశాఖ కర్మాగారం, చాలా పెద్దది, నవరత్న కర్మాగారాల్లో ఒకటి అది. 21 వరకు కూడా లాభాల్లో ఉంది, భారీగానే లాభాలు సంపాదించింది. 21 నుంచి దాన్ని అమ్మడం కోసమే దాన్ని నష్టాల్లోకి నెడుతూ వచ్చారు. దీని విలువ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2012 నాటికి 13,659 కోట్లు ఉంది. అదే ఇప్పుడు గత అంటే 2023లో దాని విలువను 2895 కోట్లు అని చెప్పి లెక్కేస్తూ ఉన్నారు. తర్వాత దాన్ని ఉత్పత్తి కూడా అంతకంతకు తగ్గించేసి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే కుదరట్లేదు అని, 22,000 కోట్ల స్థాయిలో ఉత్పత్తి చేయలేనటువంటి దాన్ని తగ్గించి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ఆస్తులు అమ్మాలి, ఇంకోటి అమ్మాలి, ఇది నడవటానికి కుదరదు అని. దీని మీద అంతగా కనీసం ఉంచే కార్పొరేట్లు కానీ పెద్ద కంపెనీలు కానీ దానికి పూర్తిగా మోదీ ప్రభుత్వం యొక్క ఆశీస్సులు ఉన్నాయి. గతంలో జగన్ ప్రభుత్వము దానికి సహకరించింది, మాట వలసకు వ్యతిరేకిస్తున్నా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇంకా అచ్చంగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ విధానమే వీళ్ళ విధానంగా ఉంటుంది. 19,000 ఎకరాల భూమి ఉంది ఈ ఫ్యాక్టరీకి, అందులో 6,000 ఎకరాలు అచ్చంగా గ్రీన్ బెల్టే ఉంది కాబట్టి దీన్ని నడపడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఏమాత్రం ఏమైనా వాళ్ళకు ఉక్కు కానీ ఇనుప గనులు క్యాప్టివ్ మైన్స్ కేటాయించగలిగితే, అది కూడా దగ్గరగా కేటాయించడం, రవాణా ఛార్జీల్లో కొంత రాయితీలు ఇవ్వటం కల్పిస్తే ఇది చాలా సులభంగా లాభాల్లోకి వచ్చేస్తుంది, దేశానికి ప్రపంచం కూడా చాలా మంచిది. కానీ ఉద్దేశపూర్వకంగానే దీన్ని అలా నిర్మించి ఇప్పటికి వచ్చేసరికి ఇక అమ్మకానికి పెట్టాము అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా తాజాగా వచ్చే ఆందోళనకరమైన వార్త ఏమంటే, ఇప్పుడు ఇందాక బిజినెస్ స్టాండర్డ్ చెప్తూ ఉంది, దీని రేటింగ్ కూడా ఇదివరకు చాలా మంచిగా ఉన్నదాన్ని ఇప్పుడు రేటింగ్లో కూడా డీలోకి దీని రేటింగ్ను కూడా తగ్గించేశారండి. ఏ విధంగా అయినా సరే దీన్ని తక్కువకు నామకార్థంగా వదిలించుకోవటం అన్న పద్ధతిలో ఉన్నట్టుగా ఉంది. ఇండియా రేటింగ్స్ డౌన్ గ్రేడ్ స్టేట్ బోండ్ ఆర్ఐఎన్ఎల్ టర్మ్ లోన్స్ టు డిఫాల్ట్ గ్రేడ్, అంటే ఇది డిఫాల్టర్ కింద అప్పులే కట్టలేకపోయిన దాని కింద బ్యాంక్ ఇండియా రేటింగ్స్ హెస్ డౌన్ గ్రేడెడ్ ది రేటింగ్ అసైన్ టు స్టేట్ బోండ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఫ్రమ్ BB+ టు D అండ్ డిలే ఇన్ ది సర్వీసింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆఫ్ టర్మ్ లోన్స్ టు జూన్ 30, 2024. ద ఇన్స్ట్రుమెంట్స్ విత్ డి రేటింగ్స్ ఆర్ ఇన్ డిఫాల్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్ డిఫాల్ట్ సూన్. సో ఎంత అంటే దీనికి సంబంధించిన వడ్డీలు ఇవన్నీ 410 కోట్లు కట్టాలంటే అది జూన్ 30 కట్టలేదు కాబట్టి ఇంక దీన్ని డిఫాల్టర్ కింద చేయాలని చెప్పి భావించడం నిజంగా ఎంత దారుణం అంటే, చాలా వరకు కూడా ప్రభుత్వ మద్దతు ఉన్నంత వరకు ఇది లాభదాయకంగా ఉంది, కానీ క్రమక్రమంగా దీన్ని తగ్గిస్తూ దీని స్థాయి, ది పాస్ట్ ది కంపెనీస్ లాసెస్ హెవ్ బీన్ ఫండెడ్ బై అడిషనల్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ విచ్ అమౌంట్ మౌంటెడ్ సిగ్నిఫికెంట్లీ, అంటే 2017-20 మధ్యలోనే దీని బాకీలు ఇంతకింతకు పెంచుతూ వచ్చారు కాబట్టి
541 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి ఫ్యాక్టరీని చాలా చౌకగా కట్టబెట్టే ఒక ప్రయత్నం. పైగా క్రమంలో విశాఖ అభివృద్ధికి వేలాది మంది కార్మికులు ఉద్యోగులు భవిష్యత్తుకు సంబంధించి అందుకు అందులో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద కర్మాగారం ఇది. దక్షిణ భారతంలో కూడా పెద్దది, సహజ సిద్ధంగా ఉన్నటువంటి సముద్ర తీరం ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఏ విధంగా అయినా దాన్ని వదిలించుకోవడానికి కేంద్రం చాలా పథకాలు పన్నగాలు వేస్తుందని ఇప్పుడు మనకి తాజాగా పరిణామాలు చెప్తున్నాయి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆటంకపరచట్లేదు అని కూడా తెలుస్తుంది. ఈరోజు ఉదయమే వాళ్ళ నిరాదీక్ష శిబిరం దగ్గర సీఏటీ నాయకుడు నరసింహరావు కూడా దీని మీద తీవ్రంగా విమర్శ చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షం కూడా దీని మీద గట్టిగా నిలబడి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించారు.